ఈ రోజు నేను మీకు కొత్తిమీరని పాడవకుండా ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. అప్పుడైతేనే ఈ కొత్తిమీర మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే ఈ కాడల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాడల్ని పడేయకుండా వాటిని మళ్ళీ ఎలా వాడుకోవాలో కూడా నేను చెప్తాను. అలాగే ఈ కొత్తిమీరలో మనకి అక్కడక్కడ కొంచెం గడ్డి పీచులు, అలాగే ఎండిపోయినటువంటి కొత్తిమీర రెమ్మలు ఇలాంటివన్నీ ఉంటే మనం నీట్గా తీసేసుకోవాలి. ఇవి ఉండడం వల్ల మిగతావి కూడా పాడయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండిపోయినవి, పండిపోయినవి ఇలాంటివన్నీ కూడా మనం తీసేసుకోవాలన్నమాట. ఇలా ఎండిపోయిన ఆకులు, పనికిరాని రెమ్మలు ఇలాంటివన్నీ కూడా వేరేసుకున్న తర్వాత వీటిని నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కొత్తిమీరని చాలామంది శుభ్రంగా కడుగుతారు కానీ అది పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఉంచరు. దానివల్ల కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదన్నమాట. సో కొత్తిమీర వాష్ చేస్తే మాత్రం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. లేదంటే పాడైపోతుంది. లేదంటే వాష్ చేయకుండానే కొత్తిమీర కట్టని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకోండి. ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత ఎప్పుడైనా మీరు కర్రీస్లో ఇలాంటి వాటిలో వాడుకునేటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని వాటర్లో వేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్కి అడుగున ఒక పేపర్ను, ఆ తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ కొత్తిమీర అంతా కూడా ఈ బాక్స్లో వేసుకొని టైట్గా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాణాలు నిల్వ ఉంటుందన్నమాట. అడుగున పేపర్ వేసుకోండి. అప్పుడైతేనే ఏదైనా వాటర్, ఎక్స్ట్రా వాటర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ పేపర్ అనేవి పీల్చుకుంటుందన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న కాడలు ఉన్నాయి కదా, వాటిని చివర ఈ విధంగా వేళ్ళ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వేళ్ళన్ని తీసేసుకున్న తర్వాత ఈ కాడలు ఉంటాయి కదా, ఈ కాడలను కూడా మనం పడేయకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. టొమాటో పచ్చడి ఇలాంటివి, రోటి పచ్చళ్ళు, గోంగూర పచ్చళ్ళు ఇలాంటివి చేసినప్పుడు ఈ కాడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఈవినింగ్ టైంలో మా పాప కోసం నేను గోధుమ పిండితో ఒక మంచి హెల్దీ కేక్ రెసిపీ అనేది చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్గా అయితే మైదా పిండితో చేస్తూ ఉంటాను కదా, అలా కాకుండా నేను కొంచెం హెల్దీగా చేయాలని చెప్పేసి గోధుమ పిండిని తీసుకొని చేశానన్నమాట. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని, దీనికోసం బీటర్ అలాంటివి ఏమీ అవసరం లేదన్నమాట, నేనైతే మిక్సీ జార్తోనే చేశాను. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3x వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అందరి దగ్గర బీటర్ ఉండదు కాబట్టి మిక్సీ జార్తో కూడా మనకి స్పాంజ్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే 2-3 యాలకులు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. 1 నిమిషం పాటు షుగర్ అంతా కూడా కరిగేంత వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. వేరే ఏ ఆయిల్ వేసుకున్నా కానీ మనకి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఈ ఆయిల్ నేను 1/2 కప్ కన్నా తక్కువ తీసుకున్నానండి. 1/2 కప్ కన్నా తక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకి థిక్గా ఒక బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి వేసుకోవాలి.
అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ స్ట్రైనర్తో ఇలా స్ట్రైనర్ సహాయంతో జల్లించుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మీకు కరెక్ట్గా తెలియాలి అంటే ఇలా రిబ్బన్ లాగా కింద పడుతుంది చూసారా, అలా ఉంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయినట్లే. ఇప్పుడు ఎందులో అయితే మనం కేక్ బేక్ చేసుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకొని మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండిని ఈ విధంగా చల్లుకోవాలి. ఇక్కడ నేను బటర్ పేపర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు బటర్ పేపర్ లేదు అనుకుంటే పొడి పిండిని కూడా చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడైతే దీన్ని బేక్ చేసుకుందాము. దీనికోసం ఓవెన్ అలాంటిది ఏమీ యూజ్ చేయడం లేదండి. స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దీనిని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న స్టాండ్ని అందులోకి పెట్టుకొని మనం బిగ్ బౌల్ని ఇందులో పెట్టుకొని మొత్తం కవర్ అయ్యే విధంగా మూత పెట్టుకొని ఒక 35-40 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. నైఫ్తో ఈ విధంగా మిడిల్లో ఈ విధంగా కుచ్చు చూస్తే ఎక్కడా కూడా అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడైతే ఇది చల్లారిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా ఫ్లఫీగా వచ్చింది. లేని టైంలో మా పాప చూడండి ఏం చేస్తుందో. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నార్మల్గా అయితే మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా మైదా పిండితోనే చేస్తూ ఉంటారు, గోధుమ పిండితో చెయ్యరు ఎందుకంటే సరిగా వస్తుందో రాదో అని. కానీ గోధుమ పిండితో కూడా చాలా బాగా వచ్చింది. చూడండి స్పాంజ్ కేక్ ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎక్కడ ఉందబ్బా ఏది అశు? ఇక్కడ ఇక్కడ కూడా లేదే. ఎక్కడ ఉంది అశు? ఏదబ్బా కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నా. ఫస్ట్ నేను దాక్కోవాలా? సరే వెళ్ళు, నువ్వు కౌంట్ చేయి.
ఎక్కడ